బట్ ఒక్కసారి నా కోసం జస్ట్ 20 సెకండ్స్. ఎవరికైనా ఉపయోగం అన్యసం చేయకూడదు, అన్యసం ప్రయోజనం లేదు, బాగుంది. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండితో పోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగల పెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల పోయేది ఏమి లేదు, ఎవరికి లాభం? అంటే వర్మ గారు, సారీ టు సే, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇల్లంతా దేవాలయాలు ధ్వంసమైపోయినా, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమైపోయినా, ఏళ్ళ చరిత్ర కలిగిన రథాలు ధ్వంసమైపోయినా, తగలబడిపోయినా సరే ఏమవుతుందిమా అంటే డబ్బులు ఇసిరేస్తాం, ఖర్చు పెట్టేస్తాం, పోతే పోనీ ఏమైంది, దానివల్ల దేవుడికి ఏమైనా లాస, భగవంతుడు ఏమైనా ఫీల్ అవుతాడా? ఇవే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేది. ఈ మాటల హిందూ ధర్మాన్ని కాపాడుకునేది. వర్మ గారు, వర్మ గారు, ఒక నిమిషం, శేఖర్ ఓకేనండి, అందరికీ తెలిసిందే కదా. సరే, ఆయన మాట్లాడు శేఖర్, శేఖర్, శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, ఒక నిమిషం వెయిట్ చేయండి. శేఖర్, శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, ఒక నిమిషం మాట్లాడి ఉండండి. పాటలు పాడే హిందూ దేవుళ్ళ పాటలు మొత్తం పాడే కాత్రంతో వినిపించే ఎవరైతే యేసుదాసు, ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, అది ఆ వాల్యూ మనం ఇద్దాం. వెయిట్ వెయిట్, మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు. అజయ్ వర్మ గారు, ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంత అద్భుతంగా హిందూ ధర్మాల గురించి, హిందూ దేవాలయాల గురించి, దేవతామూర్తుల గురించి మాట్లాడారు, మనం విన్నాం. రెండోది శేఖర్ గారు ఇంతకు ఏమన్నారంటే, 2009లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, బానే ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంటే, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? అయ్యా, నేను 2009లో జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు, దర్శనం చేసుకునేవాడు, ఎందుకు రాలేదా శేఖర్? ఎవడు ఇదేమి చేత కాకుండా మాట్లాడతావా మా దగ్గర, మాట్లాడతావా మా దగ్గర? ఒక పనికి మాలిన వాడు హిందూ దేవతల గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడితే ఏం చేశారు? నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, రేపు ఏంటి భజనలకి, భజనలకి, భజనలకి పిలుపులు ఇచ్చారు, రేపు యథావిధిగా సాగుతుంది అది? ఈయన పూజలు నేను స్వాగతిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ భక్తి పేరుతో శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పాప మాటలు మాట్లాడుకున్నందుకు వీళ్ళందరికీ పక్షాలు దేవుడి వేసింది. ఎప్పుడు దొరలండి దేవుడు చుట్టూ. మీ నాయకుడు చేసిన తప్పుడు పనులకు వెంకటేశ్వర స్వామి వేసిన శిక్ష మీరు తిప్పండి, మీరు తిరగండి. రెండోది ఈయన ఏం చెప్తున్నాడంటే, సార్ ఒక్క నిమిషం, నేను ఇది శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి నువ్వు గేటు దగ్గర లేనాడైన 11 మందిని పెట్టుకుని భజన చేయవయ్యా. ఇప్పుడు ఈ 11 మందిని పిలుస్తున్నారా లేదా భజనకు? ఓకే, ఒక నిమిషం, ఒక నిమిషం శేఖర్, శేఖర్ ఒక నిమిషం సార్, ఒక చిన్న విషయం ఇంకా ఫైనల్ గా నేను ఒక్కటే మాట ఏం చెప్పాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇంటిలో వెంకటే